దేశవ్యాప్తంగా పొగమంచు దట్టంగా కమ్మేసింది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆకాశం పొగమంచుతో కప్పేసింది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పలు విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమానాలను దారి మళ్లించారు. అత్యవసరంగా టేక్ ఆఫ్ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అమృత్సర్, ప్రయాగ్రాజ్, జస్మలేర్, ఆగ్రా, గ్వాలియర్ విమానాశ్రయాల్లో పొగమంచుతో ఈ పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పొగ అలుముకోవటంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఏంటి? ఉత్తరాది రాష్ట్రాలని పొగమంచు దట్టంగా అలిమేసింది అని చెప్పాలి. ఉదయం 8 గంటల సమయంలో 0 విజిబిలిటీకి ఈ మంచు ప్రభావం అనేది ఉంది. దృశ్యమానత గణనీయంగా పడిపోవడంతో విమాన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి. ఢిల్లీ సఫ్దర్జంగ్ అలాగే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటుగా ఆగ్రా అలాగే అమృత్సర్ ఈ విమానాశ్రయాల్లో, జైపూర్ ఈ విమానాశ్రయాల్లో విజిబిలిటీ అనేది పూర్తిగా తగ్గిపోవడంతో విమాన రాకపోకలకి కొంత అంతరాయం ఏర్పడిన పరిస్థితి. అంతర్జాతీయ అలాగే దేశీయ విమాన సర్వీసులు కొంత ఆలస్యంగా నడిచిన పరిస్థితి ఉదయం నెలకొంది. ప్రస్తుతం విజిబిలిటీ అనేది మెరుగుపడింది. విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఉదయం విమాన రాకపోకలకి ఆలస్యం ఏర్పడడంతో ప్రస్తుతం మిగతా సర్వీసులన్నీ కూడా ఆలస్యంగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడం, అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో మంచు కురుస్తుండడంతో ఆ ప్రభావం అనేది ముఖ్యంగా చల్లటి గాలుల ప్రభావంతో ఈ పొగమంచు అనేది దట్టంగా అలుముకోవడంతో విజిబిలిటీ అనేది గణనీయంగా పడిపోయిన పరిస్థితి ఉంది. సో కొంత ఉదయం ముఖ్యంగా 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. దృశ్యమానత 0 విజిబిలిటీకి పడిపోవడంతో విమాన రాకపోకల్లో ల్యాండింగ్కి అలాగే టేకాఫ్కి కూడా కొంత అంతరాయం ఏర్పడిన పరిస్థితి. ఢిల్లీ రావాల్సిన బెంగళూరు అలాగే హైదరాబాద్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలని దారి మళ్లిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. సో ప్రస్తుతం అయితే కొంత విజిబిలిటీ మెరుగుపడింది. విమాన రాకపోకలకు సంబంధించి ఉదయం జరిగిన ఆలస్యం అనేది మిగతా ఫ్లైట్స్ పైన కూడా పడడంతో ప్రస్తుతం కొంత ఆలస్యంగా విమాన సర్వీసులు నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రభావం అనేది ముఖ్యంగా జనవరి 2వ వారం వరకు కూడా ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఉత్తరాది రాష్ట్రాల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ అలాగే ఉత్తరాఖండ్, హిమాచల్ ఈ రాష్ట్రాల్లో కొంత టెంపరేచర్స్ అనేవి గణనీయంగా తగ్గుతున్న పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా 9.4 మినిమం డిగ్రీ సెల్సియస్ ఢిల్లీలో ఉష్ణోగ్రత అనేది ఉంది. అయితే గత వారం 10 రోజుల కిందే 4.9 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఢిల్లీలో ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. సో జనవరి 1వ వారం 2వ వారంలో ఇంకా ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఇటు కులు, మనాలి అలాగే ఉత్తరాఖండ్లో కూడా చాలా ప్రాంతాల్లో మంచు ప్రభావం, హిమపాతం కురుస్తుంది కాబట్టి సో ఆ ప్రభావంతో ఇంకా టెంపరేచర్స్ తగ్గినప్పుడు ఈ పొగమంచు అనేది దీని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. దీంతో విజిబిలిటీ తగ్గుతుంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ ప్రభావం అనేది కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ అలాగే ఇటు విజయవాడ ఎయిర్పోర్ట్ ఉదయం పూట శీతాకాలం కావడంతో ఈ పొగమంచు ప్రభావం అనేది అధికంగా ఉండడంతో ఈ విమాన రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది. కేవలం విమాన రాకపోకలే కాదు, ట్రైన్ సర్వీసెస్ పైన కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంది. ఉత్తరాది రాష్ట్రాల నార్థన్ రైల్వేస్లో చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి, 4 నుంచి 6 గంటలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పొగమంచు దట్టంగా ఉండడంతో ముందు ట్రాక్ కనిపించక కొంత లోకో పైలట్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అందులో భాగంగానే ట్రైన్స్ కూడా ఉత్తరాది రాష్ట్రాలకి, దక్షిణాది నుంచి ఉత్తరాదికి వచ్చే రాష్ట్రాలకి వచ్చే రైలు సర్వీసులన్నీ కూడా కొంత ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. సో జనవరి 2వ వారం వరకు కూడా ఈ పరిస్థితులు అనేవి ఉత్తరాదిలో సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే డిసెంబర్ చివరి వారం నుంచే ఈ ప్రభావం అనేది ముఖ్యంగా మొదలైంది. కొంత ఈ పొగమంచు అధికంగా ఉండడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చలి తీవ్రత విషయానికి వస్తే ఢిల్లీలో ప్రస్తుతం నైట్ షెల్టర్స్ని ఏర్పాటు చేశారు. పేద ప్రజలకి, రోడ్లపై నివసించే వారికి, పేదలకి నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఢిల్లీ ప్రభుత్వం ఈ చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి కొన్ని వసతుల్ని, సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ చలి ప్రభావంతో ఇటు ప్రజలు అలాగే ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యంగా విమాన రాకపోకలు అనేవి కొనసాగుతున్న పరిస్థితి ఉంది.
గోపి, ఇలాంటి వాతావరణం ఇంకా ఎన్ని రోజులు ఉండే పరిస్థితి ఉందంటున్నారు అధికారులు, వాతావరణ శాఖ అధికారులు? ఎస్, మరో 2 వారాల పాటు, జనవరి 2వ వారం వరకు కూడా, జనవరి 10వ తారీఖు తర్వాత వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ జమ్మూ కాశ్మీర్, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఈ ప్రాంతాల్లో కొంత మంచు ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే హిమాలయ పర్వతాల నుంచి వీచే చల్లటి గాలుల ప్రభావంతో ఈ పొగమంచు దట్టంగా అలుముకుని మంచు మొత్తం కూడా విజిబిలిటీ లేకుండా చేస్తుంది అని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో జనవరి 2వ వారం వరకు కూడా చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. వింటర్ హాలిడేస్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం జనవరి 1 నుంచి జనవరి 15 వరకు వింటర్ హాలిడేస్ ప్రకటించారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1 నుంచి జనవరి 6 వరకు మాత్రమే వింటర్ హాలిడేస్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలో పొల్యూషన్ అధికంగా ఉందని చెప్పి 1 వీక్ సెలవులు ఇవ్వడంతో, ముఖ్యంగా ప్రీ వింటర్ వెకేషన్ హాలిడేస్ ఇవ్వడంతో ప్రస్తుతం వారానికి మాత్రమే కుదించడం జరిగింది. అయితే చలి తీవ్రత అధికంగా ఉండడం, ఈ పొగమంచు ప్రభావం, ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వింటర్ వెకేషన్ కూడా పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం అయితే జనవరి 2వ వారం వరకు కూడా ఈ తరహా ప్రతికూల పరిస్థితులు, మంచు ప్రభావం అధికంగా ఉండడం, అలాగే చలి తీవ్రత పెరగడం వంటివి ఉంటాయి అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొంత లో టెంపరేచర్స్ కి ఈ సీజన్ లో టెంపరేచర్స్ కి ఢిల్లీలో 4.9 డిగ్రీ సెల్సియస్ కి వెళ్ళినా ప్రస్తుతం విండ్ స్పీడ్, గాలి వేగం అనేది ఎక్కువగా ఉండడంతో ముఖ్యంగా దట్టంగా అలుముకున్న పొగమంచు కూడా కొద్ది ఉదయం 9 గంటలు 10 గంటల తర్వాత కొంత క్లియర్ అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఎండ తీవ్రత కూడా, హైయెస్ట్ టెంపరేచర్స్ కూడా 24 నుంచి 25 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో, వారం 10 రోజుల్లో మరింత తక్కువ ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో జనవరి 2వ వారం వరకు కూడా ఇటు దక్షిణాది, అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ చలి ప్రభావం, అలాగే పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. మరి చిన్నపిల్లలు, వృద్ధులకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు పాటించమని హెచ్చరికలు చేశారు? ఎస్, ఇప్పటికే ఇటు హర్యానా ప్రభుత్వం కానీ, పంజాబ్ ప్రభుత్వం కానీ వింటర్ వెకేషన్ హాలిడేస్ని ప్రకటించడం జరిగింది. ఢిల్లీలో కూడా వింటర్ వెకేషన్ హాలిడేస్ జనవరి 1 నుంచి కూడా ప్రస్తుతం, ఈరోజు క్రిస్మస్ హాలిడేగానే ఉంది. సో ఈ చలి తీవ్రతకు సంబంధించి ఢిల్లీలో వింటర్ వెకేషన్స్, ఉత్తరాది రాష్ట్రాల్లో యథావిధిగా జనవరి 1వీక్ టు 2వీక్ వింటర్ హాలిడేస్ అనేవి ఉంటాయి. కాబట్టి వృద్ధులు, అలాగే చిన్నారులు ఎవరు కూడా బయటకు రావద్దనే వాతావరణ శాఖ సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో శ్వాస తీసుకోవడానికి, అలాగే కాలుష్యం కూడా, ఈరోజు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ 400 పాయింట్లు పర్టికులర్ మ్యాటర్ పైన 400 పాయింట్స్ పైన మార్క్ ఉంది. సో ఇది ముఖ్యంగా కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిని సూచించే, 400 పాయింట్స్ పర్టికులర్ మ్యాటర్ పైన అనేది అత్యంత ప్రమాదకర స్థాయిని సూచించే గాలి నాణ్యత. సో యథావిధిగా ఢిల్లీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఉన్న గ్రాప్3 చర్యలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. రోడ్లపై నీటిని చల్లడంతో పాటుగా రెడ్ లైట్ ఆన్, ఇంజన్ ఆఫ్ ఈ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే వింటర్ వెకేషన్ లో చిన్నారులు బయట చలి ప్రభావం బారిన పడకుండా ఉండేందుకు వింటర్ హాలిడేస్ ను ప్రకటిస్తుంటారు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఉంటారు. అలాగే రోడ్డు పైన నివసించే వారు, పేదలు, ముఖ్యంగా ఇటు వీధుల్లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా నైట్ షెల్టర్స్ ని ఏర్పాటు చేసి, ఒక భారీ షెడ్స్ ని ఏర్పాటు చేసి అక్కడ వారందరికీ కూడా చలి నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం దుప్పట్లను పంపిణీ చేయడంతో పాటుగా మరికొన్ని చర్యల్ని వారి కోసం తీసుకుంటూ ఉంటుంది. సో ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ప్రభావం ముఖ్యంగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తరహా నైట్ షెల్టర్ ని ఏర్పాటు చేయడం, పేదలకి ఈ చలి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు కావాల్సిన వస్తువులు అందజేయడం వంటివి ముఖ్యంగా రొటీన్ గా చేస్తూ ఉంటాయి. సో వాతావరణ శాఖ మాత్రం ఈ 2 వారాలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పొగమంచు అలాగే చలి తీవ్రత అధికంగా ఉంటుందన్న ముఖ్యంగా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్ గోపి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం ఎయిర్పోర్ట్లో 3 విమానాలు అత్యవసర ల్యాండ్ అయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్కు రావాల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. విజిబిలిటీ కాస్త మెరుగుపడడంతో 3 ఇండిగో విమానాలు తిరిగి బయలుదేరాయి. ఇదే అంశంతో అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్,
అరుణ, వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి 3 ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ఉదయం ల్యాండ్ అయ్యాయి. అక్కడ హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తీవ్రమైనటువంటి పొగమంచు కారణంగా అక్కడ విమానాలు ల్యాండ్ అవ్వడం కష్టతరమని భావించిన తర్వాత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మొత్తం అత్యవసరంగా ఉదయం 6 గంటలకల్లా 3 విమానాలు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరాల్సినటువంటి 3 విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. దాదాపు ఒక్కొక్క విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం మీద చండీగఢ్ నుంచి హైదరాబాద్కి, గోవా నుంచి హైదరాబాద్కి, అదేవిధంగా తిరువనంతపురం నుంచి హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి 3 ఇండిగో విమానాలు పొగమంచు కారణంగా ల్యాండ్ అవటం కష్టమవటం వల్ల గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాయి. 2 గంటల పాటు వేచి చూసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ విజయవాడ దగ్గర ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయ్యాయి. మొత్తం మీద చూస్తే కొద్ది రోజుల పాటు ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా ఈ రోజు కూడా కొంత మేర పొగమంచు వ్యాపించింది. మొత్తం వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు. చాలా ప్రాంతాల్లో పొగమంచు, విపరీతమైన చలిగాలులు, అదేవిధంగా ఎక్కువ ప్రాంతాల్లో ముఖ్యంగా నేషనల్ హైవేస్, ఎయిర్పోర్టుల్లో తీవ్రమైనటువంటి పొగమంచు కారణంగా వాతావరణ శాఖ వారం 10 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు, సూచనలు, సలహాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మొదటిసారిగా చలికాలం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా 3 విమానాలు హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి 3 విమానాలు అత్యవసరంగా ఈ గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి బయలుదేరాయి. అరుణ, రైట్ జయరాజ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ విమానాశ్రయానికి వస్తున్న కొన్ని విమానాలను కూడా తక్కువ విజిబిలిటీ కారణంగా దారి మళ్లించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 6 గంటలకు దిగాల్సిన బెంగళూరు, ముంబై విమాన సర్వీసులు ల్యాండింగ్కు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. దీంతో ఈ 3 విమాన సర్వీసులను గన్నవరం మళ్లించారు. ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్కు రావాల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్పోర్టుకు దారి మళ్లించారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 7:35 మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఓమాన్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఉదయం 8:00 రియాద్ నుంచి రావాల్సిన విమానం, 9:10 జెడ్డా నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రయానికి వస్తున్న కొన్ని విమానాలను కూడా తక్కువ విజిబిలిటీ కారణంగా దారి మళ్లించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 6 గంటలకు దిగవలసిన బెంగళూరు, ముంబై విమాన సర్వీసుల ల్యాండింగ్కు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. దీంతో ఈ 3 విమాన సర్వీసులను గన్నవరం మళ్లించారు. ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్కు రావాల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్పోర్టుకు దారి మళ్లించారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 7:35 మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఓమాన్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఉదయం 8:00 రియాద్ నుంచి రావాల్సిన విమానం, 9:10 జెడ్డా నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా విజిబిలిటీ కనిపించక విమానాలను దారి మళ్లిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వాతావరణ శాఖ అధికారులు ఈ పొగమంచు ఎన్ని రోజుల ప్రభావం ఉంటుందని చెప్తున్నారు, ఏటీసీ అధికారులు ఏం చెప్తున్నారు? కనిష్టానికి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా గడిచిన 2 రోజుల నుంచి కూడా తెలంగాణలో పొగమంచు కొంత విపరీతంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి ఉదయం ఉష్ణోగ్రతలు కూడా కనిష్టానికి పడిపోతున్న నేపథ్యంలో ఇటు ముఖ్యంగా హైదరాబాద్ శివార ప్రాంతాలతో పాటు పలు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా పొగమంచు కొంత ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పొగమంచు కారణంగా ఇప్పటికే కొంత రోడ్డు ప్రమాదాలు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు కూడా కొంత పొగమంచు దట్టంగా అలుముకున్న నేపథ్యంలో కూడా వీటి
ప్రభావం ఇటు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్కి రావాల్సిన విమానాలు కూడా దారిమలసిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి డిసెంబర్ చివరి వారంలో కూడా కొంత పొగమంచు ఎఫెక్ట్ ఉన్నట్టుగా తెలిసింది. మరొక వారం రోజుల పాటు కూడా కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. కాబట్టి కొంత పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం కొంత 6 గంటల నుంచి సుమారుగా 9:30-10 గంటల ప్రాంతం కూడా దట్టమైన పొగమంచు అలుముకోవడంతో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా డొమెస్టిక్ సంబంధించిన సర్వీసులు కూడా కొంత దారిమలిచిన పరిస్థితి కనిపిస్తుంది. గోవా టు ఇటు బెంగళూరు నుంచి చెన్నై నుంచి ముఖ్యంగా హైదరాబాద్కు రావాల్సిన విమానాలను కూడా ప్రస్తుతానికైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏసీటీకి సంబంధించిన ఎయిర్పోర్ట్కు సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతం వాతావరణం అలకించే నేపథ్యంలో కూడా దగ్గరలో ఉన్న విమానాశ్రయాల్లో కూడా ప్రస్తుతానికైతే డొమెస్టిక్ సర్వీసులు నింపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి దేశ సర్వీసులు కాకుండా కూడా ఇంటర్నెట్ సర్వీసులు కూడా సర్వీసులు విమానాలు కూడా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికైతే డొమెస్టిక్ సంబంధించిన సర్వీసులను కొంత వివిధ ప్రాంతాలకి వివిధ ఎయిర్పోర్ట్లకి కొంత వాటిని దారమలసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంటర్నేషనల్ సంబంధించిన ఫ్లైట్లకు సంబంధించి కూడా తీవ్రత కొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం వేళలో ముఖ్యంగా దుబాయ్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా కొన్ని ఇంటర్నెట్ సర్వీసులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలు దిగుతాయి. ప్రస్తుతానికైతే వాటింటి కూడా దారిమలిసిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 6 గంటల ప్రాంతం నుంచి సుమారుగా 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఇంకా పొగమంచు తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే పలు డొమెస్టిక్ సంబంధించిన సర్వీసులు కూడా వేరే ఎయిర్పోర్ట్లో దారిమలిసినట్టుగా తెలుస్తుంది. మరొక గంటపాటు కూడా ప్రస్తుతానికైతే కొంత వాతావరణంలో పొగమంచు తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినా కానీ ఇంకా శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ఫీజిబిలిటీ లేని కారణంగా పలు డొమెస్టిక్తో పాటు ఇంటర్నెట్ సర్వీసులను కూడా దారిమలిసినట్టుగా తెలుస్తుంది. ఇక వాతావరణ శాఖ చెప్తున్న సమాచారం ప్రకారం అయితే మరొక వారం రోజుల పాటు కూడా తెలంగాణలో పొగమంచుతో పాటు కనిష్టానికి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పొగమంచు తీవ్రత కూడా అటు ఎక్కువగా ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాతావరణ శాఖ చెప్తున్న సమాచారం ప్రకారం ఇటు ఇటు ఎయిర్పోర్ట్ సంబంధించిన ఉన్నత వారి సిబ్బంది కూడా ప్రస్తుతానికైతే విమానాలకు సంబంధించి కొంత దారిమల్లే అవకాశం కనిపిస్తుంది. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 20 తారీఖున కొంత పొగమంచు ఎక్కువగా నేపథ్యంలో కూడా కొన్ని ఇంటర్నేషనల్తో పాటు డొమెస్టిక్ సంబంధించిన సర్వీసులను కూడా దారి మళ్లించినట్టుగా మనకైతే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా కొంత సమాచారం అందుతుంది. అరుణ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.